హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణని. నిన్నైతే చిన్నుని ఇంటికి తీసుకుని వచ్చాము కదా ఫ్రెండ్స్. తను ఇంట్లో సేమియా చేస్తానంటే వద్దంది, బయట తిందామంది. సో ప్రవీణ్ అయితే డ్యూటీ నుంచి వచ్చా, నైట్ డ్యూటీ ఉండే అనమాట. డ్యూటీ నుంచి వచ్చాక PS4కి అయితే తీసుకొని వెళ్ళాడు. అక్కడైతే మేము ఇడ్లీ సాంబార్, ఇంకా మసాలా దోశ, ఇంకా ఘీ కేసర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఏమి ఇడ్లీ అయితే వచ్చేసింది చూడండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మేమైతే ఆర్డర్ ఇచ్చిన ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. 20 మినిట్స్ తర్వాత అయితే మనకు ఆర్డర్ వచ్చింది. చిన్నకైతే పాపం చాలా ఆకలనిపించింది. ఆ లోపల తనకని మేమైతే కేసర్ కూడా ఇచ్చామన్నమాట ఆర్డర్. కేసర్ అయితే మనం ఆర్డర్ ఇచ్చిన ఒక 5 మినిట్స్కి అయితే తీసుకొని వచ్చేసారు. తను కేసర్ అయితే బాగా ఇష్టంగా తింటుంది, తనకి చాలా ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మెగుందో కదా. ఇంకా వేడి వేడి ఇడ్లీ, చిన్న అయితే ఇడ్లీ తింటుంది తర్వాత. తనకి బాగా ఇష్టం అన్నమాట ఇడ్లీ, ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుంది. సాంబార్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కానీ మనం ఇక్కడ ఇడ్లీ సాంబార్ తింటే మళ్ళీ రావాలనిపిస్తుంది అన్నమాట. పిల్లలకైతే బాగా నచ్చుతుంది టేస్ట్. తర్వాత తిన్న తర్వాత అయితే ఏం చేసామంటే షాప్ అంతా ఒకసారి చూద్దామని చెప్పింది చిన్ను. సో షాప్ అంతా చూస్తున్నాము అండ్ తను ఇంకా ఏమైనా కావాలేమో అని చూస్తుందన్నమాట. ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా PS4లో చాలామంది ఉంటారు. చాలా టైం కూడా పడుతుంది వెయిట్ చేయడానికి, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇడ్లీ సాంబార్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కూల్ డ్రింక్స్, ఇంకా బాదం పాలు, రోస్ మిల్క్, అన్ని వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్వీట్స్ చూడండి ఎంత ఎమ్మెగా ఉన్నాయో, ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడ్డానికి కాదు టేస్ట్ కూడా అదిరిపోతాయి అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు నచ్చని ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆనియన్ దోశ ఫ్రెండ్స్. నాకైతే టేస్ట్ ఇక్కడ నచ్చలేదు అదొకటి. ఇంకా మిగిలినవైతే ఆవరాల్ బాగుంటాయి. మసాలా దోశ కూడా ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి అయితే బాగోదు. ఇడ్లీ మాత్రం ఎవర్ గ్రీన్, ఎప్పుడైనా చాలా బాగుంది. మేము ప్రతిసారి తిన్న ప్రతిసారి ఇడ్లీ అయితే ఎమ్మె అనిపించింది అన్నమాట. అండ్ స్వీట్స్ కూడా చూడొచ్చు, ఎన్ని స్వీట్స్ ఉన్నాయి కదా, అన్ని రకాల స్వీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా చక్రాలు, మురుకులు, జంతికలు, ఏవేవో స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో వీళ్ళైతే ఘీ వేస్తారు. మనం మసాలా దోశ ఆర్డర్ ఇచ్చినా కూడా దాంట్లో ఘీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, మరి అంత ఇదైతే ఉండదు. ఇవాళ మాత్రం మసాలా దోశ అదిరిపోయింది, ఇడ్లీ కూడా అదిరిపోయింది. ఇంకా కేసర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అంటే చాలా ఎమ్మెగుందన్నమాట. ఇక్కడైతే చిన్ను స్వీట్స్ అయితే తీసుకుంది, ఇంటికి తెచ్చుకొని తిందనమాట. బాదం హల్వా అయితే తీసుకుంది. టేస్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత తింటే అద్దరిపోయిందనమాట. ఇంకా తను మరమరాలు కూడా తీసుకుంది. ఇది ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వర్ణ. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం. శ్రీ సువర్ణ YT ఛానల్. Thank you. Bye, friends.